మేము మిమ్మల్ని ఎగ్జామ్ హాల్ వరకే తీసుకెళ్ళగలం. ఎగ్జామ్ ఎవరు రాయాలి? మీరే. గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేము మేము. మీరే తాగాలి నీళ్ళు, రైట్? చేస్తారు కదా, నీళ్ళు తాగాలి. అంతేనా? అది ఒకటేనా? ఎగ్జామ్ రాయరా? రాయాలి. నెక్స్ట్ పాయింట్ రాయండి. ఇలా చెప్తుంటే ఎన్నైనా రాస్తారు. నెక్స్ట్ పాయింట్, విన్నర్ విజేత. విన్నర్ విజేత ఎవరు? ఆస్ట్రేలియా. భారంగానైనా రాయాలి మరి. రన్నర్స్ అప్ పరాజిత. పరాజిత ఇండియా. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియాకి ఇది 6వ ప్రపంచ కప్. ఇట్ వాజ్ ద 6th వరల్డ్ కప్ టైటిల్ ఫర్ ఆస్ట్రేలియా. ఇట్ వాజ్ ద 6th వరల్డ్ కప్ టైటిల్ ఫర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకు ఇది 6వ ప్రపంచ కప్ టైటిల్. ఇయర్స్ రాసుకోండి. 1987, 1999, 2003, 2007, 2015 అండ్ 23. 1987, 1999, 2003, 2007, 2015, 2023. ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి? 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఉన్నాయి, 1999, 2003, 2007. ఆస్ట్రేలియా ఈ క్రింది సంవత్సరం ప్రపంచ కప్ను గెలవలేదు. నెగిటివ్ క్వశ్చన్ అడగచ్చు కదా, అడుగుతాడు. కాబట్టి ఇయర్స్ గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్యాష్ ప్రైజ్ ఫర్ విన్నింగ్ టీమ్. విజేత జట్టుకు నగదు బహుమతి. క్యాష్ ప్రైజ్ ఫర్ విన్నింగ్ టీమ్, విజేత జట్టుకు నగదు బహుమతి $4 మిలియన్. $4 మిలియన్ క్యాష్ ప్రైజ్ ఫర్ రన్నర్స్. పరాజిత జట్టుకు నగదు బహుమతి. క్యాష్ ప్రైజ్ ఫర్ రన్నర్స్ అప్ $2 మిలియన్ సగం. మన బీసీసీఏ కదా, ఎంత అండి? తృణప్రాయం అది. 2 మిలియన్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మీకు తెలుసు కదండి, ఐపీఎల్కి బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణ ద్వారా గవర్నమెంట్కి చెల్లించే ట్యాక్సే 3,000 కోట్లు ఉంటుంది ఒక ఐపీఎల్ సీజన్కి. అరౌండ్ ఐపీఎల్కి వచ్చిన లేటెస్ట్ రికార్డ్ ఏమిటండి? మిచెల్ స్టార్క్ వేలంపాట రికార్డు కాదు, ఐపీఎల్కి. ఐపీఎల్ హైయెస్ట్ వ్యూవర్స్ కాకుండా భారతదేశంలో ఫస్ట్, భారతదేశంలో ఫస్ట్ అండి, డెకాకార్న్ అండి. ఇండియాస్ ఫస్ట్ డెకాకార్న్. డెకాకార్న్ అంటే, డెకాకార్న్ అంటే ఇప్పుడు మనం ఆక్టా హెక్టా అంటాం కదా. డెకా అంటే ఎంత? 10. కార్న్ అంటే 1 మిలియన్, అంటే ఎన్ని మిలియన్ అయినట్టు? సారీ బిలియన్, సారీ బిలియన్ అండి, 1 బిలియన్. మొత్తం $10 బిలియన్. $10 బిలియన్ ఆదాయం కలిగిన స్పోర్ట్ ఈవెంట్గా ఇండియాలో రికార్డ్ సృష్టించింది. $10 బిలియన్ అంటే 89,000 కోట్లు అండి. 89,000 కోట్లు విలువ అండి. అందులో ముంబై ఇండియన్స్ టాప్లో ఉందండి టీం పరంగా. ఓవరాల్గా ఐపీఎల్ వాల్యూ అది, అందులో హయ్యెస్ట్ వాల్యూ టీము ముంబై ఇండియన్స్, చూడండి. అలాగా ఈ డెకాకార్న్ అనేది యూనికార్న్ అనే పేరు విన్నారు పోనీ స్టార్టప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్టార్టప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనికార్న్ అని ఉంటుంది. యూనికార్న్ అంటే ఏ స్టార్టప్ అయితే ప్రైవేటు ఓనర్స్ చేతిలో ఉండి $1 బిలియన్ ఇన్కమ్ ఉంటే అది యూనికార్న్ అండి. ఒక స్టార్టప్ని యూనికార్న్ అంటారు. సరే, బ్రిటన్ క్వీన్ తెలుసా మీకు? బ్రిటన్ క్వీన్ చనిపోయింది కదా, ఏం పేరు? ఎలిజబెత్ టూ. ఆ బ్రిటన్ క్వీన్ ఎక్కడ చనిపోయారు? ఇంకా నయం బాత్రూంలో కాల్ జారి పడిపోయారు అనలేదు, ఇంట్లో చనిపోయారు. బల్మోరల్ క్యాసిల్ స్కాట్లాండ్. ఎక్కడ చనిపోయారమ్మా? స్కాట్లాండ్లో చనిపోయారు. ఆమె September 8, 2022 చనిపోయారు. సెప్టెంబర్ అంటే సెప్టెంబర్లో బ్రిటన్లో సమ్మర్ అండి. సమ్మర్ వెకేషన్కి స్కాట్లాండ్ వెళ్ళారు ఆమె. ఇప్పుడు మనకి వింటర్కి హైదరాబాద్ వచ్చారు కదా ప్రెసిడెంట్, సమ్మర్కేమో హిమాచల్ ప్రదేశ్ వెళ్తారు కదా. అలాగా ఆమె స్కాట్లాండ్ వెళ్ళారు సమ్మర్ వెకేషన్కి. వెళ్ళి అనారోగ్య కారణాలతో అక్కడ చనిపోయారు.
అక్కడి నుంచి మరలా ఇంగ్లాండ్ తీసుకొచ్చి క్రిమినల్ ప్రాసెస్ అంతా చేశారు, అంత్యక్రియలు. అలా బ్రిటన్ రాణి అంత్యక్రియలకు పెట్టిన కోడ్ నేమ్ ఏమిటి? వాట్ ఈస్ ద కోడ్ నేమ్ ఫర్ క్రిమినల్ ప్రాసెస్ ఆఫ్ బ్రిటన్ క్వీన్ హూ డైడ్ ఇన్ 2022? ఇప్పుడు నేనేం అడిగాను మీకు? దీనికంటే ముందు ఏదో చెప్పాను, యూనికాన్ ఆపరేషన్, యూనికాన్ ద టోటల్ క్రిమినల్ ప్రాసెస్ ఆఫ్ బ్రిటన్ క్వీన్. ఒరిజినల్గా ఆమె ఇంగ్లాండ్లో చనిపోతే ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్ అని పెడదాం అనుకున్నారు, కానీ ఆమె స్కాట్లాండ్లో చనిపోవడంతో ఆపరేషన్ యూనికాన్ అని పెట్టారు. ఎందుకంటే స్కాట్లాండ్ నేషనల్ యానిమల్ యూనికాన్, యూనికాన్ అలా పెట్టారు. చాలా ఇంపార్టెంట్, September 8, 2022 షీ వాజ్ డైడ్. ఆమె చనిపోయిన తర్వాత ఆమె పెద్ద కొడుకు రాజు అయ్యాడు. పెద్ద కొడుకు రాజు అయ్యాడు, ఏం పేరు? కింగ్ చార్లెస్ 2, 3, 4, 5 చార్లెస్ 3 అనాలి, ప్రిన్స్ చార్లెస్ 3. ఓకే, పట్టాభిషేకం May 6 జరిగిందండి, కొరోనేషన్ మొన్న 2023 May 6 జరిగింది. పట్టాభిషేకం చాలా అద్భుతంగా నిర్వహించారు పట్టాభిషేకం. మీరు రాలేదా? నేను మాత్రం వెళ్ళానండి, నేను మాత్రం వెళ్ళానండి. పట్టాభిషేకం చాలా ఆడంబరంగా నిర్వహించారు. ఓకే, భారత్ నుంచి చాలామంది వెళ్ళారండి, భారత్లో చాలామంది. జగదీప్ ధన్కడ్ వైస్ ప్రెసిడెంట్ వెళ్ళారు, పిఎం బిజీగా ఉండడం వలన వైస్ ప్రెసిడెంట్ వెళ్ళారు భార్యతో సహా. ఓకే, అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి వాటిని. ఐపీఎల్ ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుందంటే డెకాఖాన్, మొన్న జరిగిన వేలంపాట మనకి తెలిసిందే, ఆడెవడో ప్యాట్ కమిన్సే హయ్యెస్ట్ ఐపీఎల్ చరిత్రలు అంటే 10 నిమిషాల్లో మళ్ళీ మిచెల్ స్టార్క్. అబ్బాబ్బా ఎక్కడండ రేట్లు, ఆడ బాల్ వేస్తే 1 లక్ష 2 లక్షలు అంట, అంటే అంత అంత హైలైట్ మొత్తం ఆస్ట్రేలియా వాళ్ళే. ఓకే రైట్, నెక్స్ట్ రైండ్ క్యాష్ ప్రైస్. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ఫైనల్, ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రావీస్ హెడ్, ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రావీస్ హెడ్ ఆస్ట్రేలియా. ట్రావీస్ హెడ్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నెక్స్ట్ ఓవరాల్ రికార్డ్స్ అండ్ స్టాటిస్టిక్స్, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, రికార్డులు మరియు గణాంకాలు ఈ వరల్డ్ కప్లో నమోదైనవి. రికార్డ్స్ అండ్ స్టాటిస్టిక్స్, రికార్డులు మరియు గణాంకాలు. నెంబర్ 1 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, తెలుగులో అదే ఇంగ్లీష్లో అదే, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ఇండియా. నెక్స్ట్ మోస్ట్ రన్స్ స్కోర్డ్, అత్యధిక పరుగులు చేసినది, మోస్ట్ రన్స్ స్కోర్డ్ అత్యధిక పరుగులు చేసినది అది కూడా విరాట్ కోహ్లీ, 765 ఇన్ 11 మ్యాచెస్, 765 పరుగులు, 765 ఫ్యాన్సీ నెంబర్. ఒక వరల్డ్ కప్ సీజన్లో చేసిన అత్యధిక పరుగులు కూడా ఇవేనండి. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు ఉండేది 2003, అది ఇప్పుడు బ్రేక్ అయింది. నెక్స్ట్ హయ్యెస్ట్ వికెట్స్ ఆర్ మోస్ట్ వికెట్స్, ఎక్కువ వికెట్లు తీసినది, మోస్ట్ వికెట్స్ మహమ్మద్ షమీ ఇండియా. రికార్డులన్నీ మనవే, విన్నింగ్ పర్సంటేజ్ కూడా మనదే, కప్పాలది. మోస్ట్ వికెట్స్ మహమ్మద్ షమీ, 24 వికెట్స్ ఇన్ 7 మ్యాచెస్. నెక్స్ట్ మోస్ట్ సెంచురీస్, అత్యధిక సెంచరీలు చేసినది, మోస్ట్ సెంచురీస్ అత్యధిక సెంచరీలు చేసినది క్వింటన్ డీకాక్ సౌత్ ఆఫ్రికా, క్వింటన్ డి చిన్న హైఫన్ పెట్టి కాక్, క్వింటన్ డీకాక్ సౌత్ ఆఫ్రికా 4 సెంచరీస్, 4. మంచి బ్యాటర్ అండి, న్యూజిలాండ్కి మంచి బ్యాటర్ దొరికాడు, ఇప్పుడు సిఎస్కే. రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర ఫ్రమ్ న్యూజిలాండ్, విరాట్ కోహ్లీ ఇండియా, ఈచ్ 1 3 సెంచరీస్. నెక్స్ట్ అండి మోస్ట్ హాఫ్ సెంచరీస్, అత్యధిక అర్ధ సెంచరీలు చేసినది,
మోస్ట్ హాఫ్ సెంచరీస్, అత్యధిక అర్ధ సెంచరీలు చేసినది విరాట్ కోహ్లీ 6. ఇది ఓన్లీ ఈ రికార్డ్స్ అని ఈ వరల్డ్ కప్ వే 6. నెక్స్ట్ మోస్ట్ సిక్సెస్, అత్యధిక సిక్స్లు కొట్టినది, మోస్ట్ సిక్సెస్, రోహిత్ ఆల్సో నోన్ యాజ్ హిట్ మ్యాన్, కోహ్లీ ఆల్సో నోన్ యాజ్ చీకు. చీకు అంటారు, చీకు అంటే కుందేలు అండి, ర్యాబిట్. జడ్డు అంటే రవీంద్ర జడేజా. మాస్టర్ బ్లాస్టర్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, గబ్బర్ శిఖర్ ధావన్. శిఖర్ ధావన్ ఎందుకు అడుగుతున్నానంటే 2016 తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో హుసేన్ బోల్ట్ నిక్నేమ్ అడిగాడు. హుసేన్ బోల్ట్ నిక్నేమ్ హీ ఆస్క్డ్. 2016 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 థండర్ బోల్ట్ అంటారు మనోడిని, నిక్నేమ్ జమైకన్ స్ప్రింటర్ తెలుసు కదా, రైట్ తెలుసా. ఆయన ట్రిపుల్ ట్రిపుల్ సాధించాడు. ట్రిపుల్ ట్రిపుల్ అంటే 3 ఒలింపిక్స్, 3 ఈవెంట్స్, 3 స్వర్ణాలు, దాన్ని ట్రిపుల్ ట్రిపుల్ అంటారు. 9 స్వర్ణాలు సాధించాడండి, 9 ట్రిపుల్ ట్రిపుల్, రైట్. నెక్స్ట్ మోస్ట్ ఫోర్స్ స్కోర్డ్, అత్యధిక ఫోర్లు కొట్టినది, అత్యధిక ఫోర్లు కొట్టినది, మోస్ట్ ఫోర్స్, రోహిత్ శర్మ, సారీ విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ 68. సెకండ్ ప్లేస్ రోహిత్ శర్మ 66. నెక్స్ట్ పాల్గొన్న జట్లు ఎన్నని చెప్పాము, 10. ప్రతి పాల్గొన్న ప్రతి జట్టు 2 మ్యాచ్లు కనీసం గెలిచిందండి. ఇలా వరల్డ్ కప్లో పాల్గొనే ప్రతి జట్టు 2 మ్యాచ్లు మినిమం గెలవడం ఇదే ఫస్ట్ టైం అండి. ప్రతి జట్టు, నెదర్లాండ్స్ కూడా కనీసం 2 మ్యాచ్లు గెలిచింది, అది కూడా రికార్డే, రైట్. నెక్స్ట్ రాయండి, యంగెస్ట్ ప్లేయర్ ప్లేడ్ ఇన్ దిస్ వరల్డ్ కప్, ఈ ప్రపంచ కప్లో ఆడిన అత్యంత చిన్న వయస్కుడు. యంగెస్ట్ ప్లేయర్ ప్లేడ్ ఇన్ దిస్ టోర్నమెంట్, ఈ ప్రపంచ కప్లో ఆడిన అత్యంత చిన్న వయస్కుడు, నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్. నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్ 18. 18 ఇయర్స్. దీనికి ఆపోజిట్ క్వశ్చన్ ఏమిటి, ఓల్డెస్ట్ ప్లేయర్ ప్లేడ్ ఇన్ దిస్ వరల్డ్ కప్, అతి పెద్ద వయసులో ఈ ప్రపంచ కప్ ఆడినది. అతి పెద్ద వయసులో ఈ ప్రపంచ కప్ ఆడినది ఓల్డెస్ట్, వెస్లీ బరేసి. వెస్లీ బరేసి నెదర్లాండ్స్, వెస్లీ బరేసి నెదర్లాండ్స్ 39 ఇయర్స్, 39. నెక్స్ట్ వరల్డ్ కప్ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ ఆడితే రికార్డ్ బ్రేక్ అయిపోద్ది, ఆడర్లండి పక్క నుంచి చూస్తారు. వెస్లీ బరేసి నెదర్లాండ్స్ 39 ఇయర్స్. నెక్స్ట్ వన్, ఆల్ పార్టిసిపెంట్ టీమ్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్, ఆల్ పార్టిసిపెంట్ టీమ్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్ హ్యావ్ వన్ మినిమమ్ 2 మ్యాచెస్ ఫర్ ద ఫస్ట్ టైం, హ్యావ్ వన్ మినిమమ్ 2 మ్యాచెస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ ప్రపంచ కప్లో పాల్గొన్న ప్రతి జట్టు, ఈ ప్రపంచ కప్లో పాల్గొన్న ప్రతి జట్టు కనీసం 2 మ్యాచ్లు గెలిచింది, కనీసం 2 మ్యాచ్లు గెలిచింది. ఇలా జరగడం ఇదే తొలిసారి. నెక్స్ట్, ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ స్కోర్డ్ సెంచరీ ఇన్ ద ఫైనల్. ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ స్కోర్డ్ సెంచరీ ఇన్ ద ఫైనల్. ఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ సెంచరీ చేశాడు. ఇలా ఫైనల్లో సెంచరీ చేసిన 2వ బ్యాటర్గా నిలిచాడు. హీ బికేమ్ ద సెకండ్ బ్యాటర్ స్కోర్డ్ సెంచరీ ఇన్ ఫైనల్
స్కోర్డ్ సెంచరీ ఇన్ ద ఫైనల్ ఆఫ్టర్ అరవింద్ డిసిల్వా ఫ్రమ్ శ్రీలంక ఇన్ 1996 వరల్డ్ కప్ అగనెస్ట్ ఆస్ట్రేలియా. అది ఆస్ట్రేలియా పైనే. ఇలా చేసిన మొదటి బ్యాట్స్మెన్ లేదా మొదటి బ్యాటర్ శ్రీలంకకు చెందిన అరవింద్ డిసిల్వా 1996 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జట్టుపై చేశాడు. నెక్స్ట్ వన్ కీప్ స్మాల్ సైడ్ హెడింగ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ పాయింట్ బ్రేక్ ద రికార్డ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైయెస్ట్ సెంచరీస్ ఇన్ వన్ డేస్ సచిన్ టెండూల్కర్స్ మోస్ట్ సెంచరీస్ ఇన్ వన్ డేలలో అత్యధిక సెంచరీలు. రికార్డును సచిన్ టెండూల్కర్ పేరుతో ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు. నెక్స్ట్ పాయింట్ హీ స్టూడ్ అట్ 47 సెంచరీస్ బిఫోర్ ద వరల్డ్ కప్. ఈ ప్రపంచ కప్ ప్రారంభం నాటికి విరాట్ కోహ్లీ 47 సెంచరీలు చేశాడు. నెక్స్ట్ పాయింట్ కోహ్లీ స్కోర్డ్ హిజ్ 48th సెంచరీ అగనెస్ట్ బంగ్లాదేశ్ ఇన్ పూణే 48th సెంచరీని బంగ్లాదేశ్పై పూణేలో 49th సెంచరీ స్కోర్డ్ అగనెస్ట్ సౌత్ ఆఫ్రికా 49th సెంచరీ స్కోర్డ్ అగనెస్ట్ సౌత్ ఆఫ్రికా ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాపై 50th సెంచరీ స్కోర్డ్ అగనెస్ట్ న్యూజిలాండ్ ఇన్ వాంఖడే స్టేడియం ముంబై. 50th సెంచరీని ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్పై చేశాడు. నెక్స్ట్ కోహ్లీ టుక్ వాంఖడే స్టేడియం ముంబై ఫర్ 50 సెంచరీస్ విత్ఇన్ 279 ఇన్నింగ్స్. కోహ్లీ 50 సెంచరీలు చేయడానికి 279 ఇన్నింగ్స్లు పట్టింది. 279 ఇన్నింగ్స్ వన్ డేస్ అయితే 291 వన్ డేస్ ఇన్నింగ్స్ ఆడినవి 279 279 ఇన్నింగ్స్లో 50 సెంచరీలు చేశాడు. 279 ఇన్నింగ్స్ కోహ్లీ టుక్ ఫర్ హిజ్ 50 సెంచరీస్ వితిన్ 279 ఇన్నింగ్స్. నెక్స్ట్ వన్ హయ్యెస్ట్ టీమ్ స్కోర్ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఈ ప్రపంచ కప్లో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు. హయ్యెస్ట్ టీమ్ స్కోర్ ఇన్ దిస్ వరల్డ్ కప్ 428 ఫర్ 5 వికెట్స్.
వాజ్ స్కోర్డ్ బై సౌత్ ఆఫ్రికా అగెన్స్ట్ శ్రీలంక. ఈ స్కోరును శ్రీలంకపై దక్షిణాఫ్రికా నమోదు చేసింది. స్కోర్డ్ బై సౌత్ ఆఫ్రికా అగెన్స్ట్ శ్రీలంక. నెక్స్ట్ వన్, హయ్యెస్ట్ సెంచరీస్ బై ఏ టీమ్. అత్యధిక సెంచరీలు చేసిన జట్టు, హయ్యెస్ట్ సెంచరీస్ బై ఏ టీమ్, సౌత్ ఆఫ్రికా అండి. 9 ఆ జట్టు నుంచి 9 సెంచరీలు నమోదయ్యాయి అందరూ కలిసి. సౌత్ ఆఫ్రికా 9. నెక్స్ట్, ఫాస్టెస్ట్ 50 వికెట్స్ బై ఏ బౌలర్ ఇన్ వరల్డ్ కప్. ప్రపంచ కప్లో వేగవంతంగా 50 వికెట్లు తీసిన బౌలర్, ఫాస్టెస్ట్ 50 వికెట్స్ బై ఏ బౌలర్ ఇన్ దిస్ వరల్డ్ కప్. అరే ఈ ఇన్ ద వరల్డ్ కప్, ఇన్ దిస్ కాదు, ఇన్ ద వరల్డ్ కప్. మహమ్మద్ షమి ఇండియా. 17 ఇన్నింగ్స్. షమీస్ 50th వికెట్, షమి యొక్క 50వ వికెట్ వరల్డ్ కప్స్లో. టామ్ లాథమ్ న్యూజిలాండ్. నెక్స్ట్, మహమ్మద్ షమి బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ బౌలర్. మహమ్మద్ షమి బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ బౌలర్ టుక్ 7 వికెట్స్ ఇన్ ఏ మ్యాచ్. ఒక మ్యాచ్లో 7 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ మహమ్మద్ షమి న్యూజిలాండ్ పై, అగెన్స్ట్ న్యూజిలాండ్. నెక్స్ట్ వన్, స్మాల్ సైడ్ హెడింగ్, రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 125.94 average 54.27, total runs 597. రోహిత్ శర్మ స్కోర్డ్ సెంచరీ అగెన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ స్కోర్డ్ సెంచరీ అగెన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్టర్ దిస్ హీ బికేమ్ ద ఓన్లీ ప్లేయర్ స్కోర్డ్ హయ్యెస్ట్ సెంచరీస్ ఇన్ వరల్డ్ కప్స్. ఓన్లీ ప్లేయర్ స్కోర్డ్ ద హయ్యెస్ట్ సెంచరీస్ ఇన్ వరల్డ్ కప్స్. ఈ సెంచరీతో రోహిత్ శర్మ ప్రపంచ కప్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. హయ్యెస్ట్ సెంచరీస్ ఇన్ వరల్డ్ కప్స్ 7 అండి, 7 వరల్డ్ కప్ సెంచరీస్ చేశాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు నుండేది, 6 సెంచరీస్. నెక్స్ట్ వన్, రోహిత్ శర్మ బికేమ్ ద ఫస్ట్ బ్యాటర్. టు హిట్ 50 సిక్సెస్ ఇన్ వరల్డ్ కప్
టు హిట్ 50 sixes ఇన్ వరల్డ్ కప్స్. ప్రపంచ కప్ మ్యాచ్లలో 56లు కొట్టిన తొలి బ్యాటర్ రోహిత్ శర్మ. టు హిట్ 50 sixes ఇన్ వరల్డ్ కప్స్. ఓవరాల్గా అయితే 54 sixes కొట్టి ఉన్నాడు ఇప్పటి వరకు. 50 sixes. నెక్స్ట్ వన్, ఫాస్టెస్ట్ సెంచురీ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఈ ప్రపంచ కప్లో వేగవంతమైన సెంచురీ. గ్లెన్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా ఇన్ 40 balls 40 bunts. అగనెస్ట్ నెదర్లాండ్స్. నెక్స్ట్ వన్, హయ్యెస్ట్ ఇండివిజువల్ అండ్ ఓన్లీ డబుల్ సెంచరీ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఈ ప్రపంచ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు మరియు నమోదైన ఏకైక డబుల్ సెంచరీ. ఈ ప్రపంచ కప్లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు మరియు ఏకైక డబుల్ సెంచరీ ఎవరండి? గ్లెన్ మ్యాక్స్వెల్. 201 నాట్ అవుట్. ఇది వన్డేల్లో సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ అండి. గతంలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఇషాన్ కిషన్ పేరున ఉంది. 2022 డిసెంబర్లో బంగ్లాదేశ్పై నమోదైంది. ఇషాన్ కిషన్ 126 balls డబుల్ సెంచరీ చేస్తే వీడు 128 balls చేశాడు, రైట్? ఇక్కడ ఈ మ్యాచ్లో, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఈ మ్యాచ్లో 201 కొట్టిన గ్లెన్ మ్యాక్స్వెల్ గ్రేటా, వాడికి అద్భుతమైన సపోర్ట్ ఇచ్చిన ప్యాట్ కమిన్స్ గ్రేటా. కమిన్సే గ్రేట్, ఎందుకంటే అలా వచ్చి అలా అవుట్ అయిపోతే ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా గెలిచేది. అసలు సింగిల్ అనేదే చూడలేదు వాళ్ళు, డబుల్ కూడా ఎక్కువ తీయలేదు. అయితే 4-6 ఆఫ్ఘనిస్తాన్ ఆశల పైన పూర్తిగా నీళ్లు చల్లాడు. నీళ్ళు కాదు, ఆ పెయిన్ రిలీఫ్ స్ప్రే చల్లాడు. అలా అయిపోయింది వాళ్ళ పని. ఏం చేస్తుంది, రైట్? దాంతో వాళ్ళ కప్పు ఫిక్స్ అయిపోయిందండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ రికార్డ్, దిస్ డబుల్ సెంచరీ ఈజ్ ద సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఇన్ ద వన్డేస్. వన్డేలలో ఈ డబుల్ సెంచరీ 2వ అత్యధిక వేగవంతమైనది. సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఇన్ వన్డేస్. ఇన్ 128 balls 128 bunts ఆఫ్ఘనిస్తాన్పై ఫాస్టెస్ట్ ఇషాన్ కిషన్ 126 balls బంగ్లాదేశ్పై. ఇషాన్ కిషన్ 126 balls ఇండియానే. నెక్స్ట్ పాయింట్, మోస్ట్ రన్స్ కన్సీడెడ్ ఏ బౌలర్ బై ఏ బౌలర్. అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్. మోస్ట్ రన్స్ కన్సీడెడ్ బై ఏ బౌలర్ హరీష్ రౌఫ్ పాకిస్తాన్. అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్. మోస్ట్ రన్స్ కన్సీడెడ్ హరీష్ రౌఫ్ RAUF హరీష్ రౌఫ్ పాకిస్తాన్. 533 ఆ ఒక్కడే బౌలరే 533 పరుగులు ఇచ్చాడు. 533 హరీష్ రౌఫ్. నెక్స్ట్, మోస్ట్ డిస్టెన్స్ 6 అత్యంత దూరం 6 కొట్టినది. మోస్ట్ డిస్టెన్స్ 6 అత్యధిక దూరం 6 కొట్టినది డారెల్ మిచెల్ న్యూజిలాండ్. 107 meters ఇండియా పైనే సెమీస్ మ్యాచ్లో. 107. సెకండ్ ప్లేస్ శ్రేయాష్ అయ్యర్ 106 meters శ్రీలంకపై. దీనికి మీరు ఈజీగా చెప్పేస్తారు ఆన్సర్. ఒక జట్టు నమోదు చేసిన అత్యధిక విజయాలు ఇండియా ఎన్ని? 10 out of 11 పర్సంటేజ్ 90.9 91% విజయాలు ఉన్నాయి. అసలైన వదిలి సార్. నెక్స్ట్, ఇది మీరు చెప్పగలగాలమ్మా, బెస్ట్ బౌలింగ్ యావరేజ్ రాయండి.
బెస్ట్ బౌలింగ్ యావరేజ్. యూ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ ఆన్సర్, ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ ఆన్సర్ని మీరు. బెస్ట్ బౌలింగ్ యావరేజ్ రోహిత్ శర్మ, ఎక్స్పెక్ట్ రేపు ఈ క్వశ్చన్ వచ్చిన మీరు రోహిత్ శర్మ పేరు పెట్టరని ఖచ్చితంగా పెడ. షమి ఇస్తే షమి గ్యారంటీ, తిరగలేదు. రోహిత్ శర్మ 7 యావరేజ్ అండి. ఎవరితోనండి మ్యాచ్లు వేసాడు ఇడు? ఎలాగో అప్పుడు మనం కన్ఫర్మ్ అయిపోయామని చెప్పి ఆడుకున్నారు నెదర్లాండ్స్ తోటి. 7 యావరేజ్, కరెక్ట్గా 7 అండి. బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ విరాట్ కోహ్లీ అండి. బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ విరాట్ కోహ్లీ 95.62. ద లాస్ట్ రికార్డ్ ఏంజెలో మాథ్యూస్, శ్రీలంకన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్, శ్రీలంకన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ became the first batter to out in timed out method. టైమ్ అవుట్ విధానంలో అవుట్ అయిన తొలి బ్యాటర్గా అగ్నెస్ట్ బంగ్లాదేశ్ అండి. శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ క్రికెట్ చరిత్రలో టైమ్డ్ అవుట్ ఆయన తొలి బ్యాటర్గా నిలిచాడు బంగ్లాదేశ్. ఓకే రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ వన్ డే వరల్డ్ కప్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1975. వన్ డే వరల్డ్ కప్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1975. వన్డే ప్రపంచ కప్ 1975 ప్రారంభించారు. టిల్ నౌ 13 వరల్డ్ కప్స్ వర్ హెల్డ్. ఇప్పటి వరకు 13 ప్రపంచ కప్పులు జరగగా 13 వరల్డ్ కప్స్ వర్ హెల్డ్. అవుట్ ఆఫ్ దిస్ ఓన్లీ 6 కంట్రీస్ హ్యావ్ వన్ దిస్. అందులో 6 దేశాలు మాత్రమే దీనిని గెలుచుకున్నాయి. Out of this, only 6 countries have won this World Cup. Number 1, Australia 6 times. West Indies 2 times. Australia 6 సార్లు, West Indies 2 సార్లు, India 2 times 2 సార్లు, Pakistan 1, శ్రీలంక 1, ఇంగ్లాండ్ 1. పాకిస్తాన్ 1, ఇంగ్లాండ్ 1. రైట్ ఓకే.